నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుతాం జూన్ పదిహేను రవి మిథున రాశిలో ప్రవేశం రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు కాబట్టి జూను పదిహేను నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు కనపడతాయి జూను ముప్పై మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్ రాశి అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి ఒక ధనుర్ రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం జూన్ నెలలో ఏడవ తారీఖు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో మరొకమారు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆ తే ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృద్ధులు పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై జూన్ నెల శివ రెండు వేల ఇరవై జూన్ నెల సింహరాశి ఫలితాలు జూన్ నెలలో రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి రాశి మార్పిడి ప్రతి నెల జరుగుతూ ఉంటుంది రవికి కాబట్టి రవిగ్రహం మార్తారు అంతకంటే ముఖ్యమైనటువంటిది విశేషం ఏంటంటే ఇంతకాలం మట్టి మకర రాశిలో నీచిపడి సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువుగారు ఇప్పుడు ఈ నెల జూన్ నెల ఇరవై తొమ్మిది తర్వాత నుంచి కూడా వెనక్కి వచ్చి స్వక్షేత్రమైనటువంటి ధనుర్ రాశిలో ప్రవేశించబోతూ ఉన్నారు ఇది చాలా గొప్ప మార్పుని తీసుకొస్తుంది మరి ప్రపంచం అంతా కూడా చాలా మార్పులు రాబోతూ ఉంటాయి ఈ అన్ని గ్రహాల మీద ఆ గురువు యొక్క ధనుర్ రాశి సంచారం మంచి ప్రభావం ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంటుందో ఏ ఏ రాశికి ఏ ప్రభావం ఉంటుందో జూలై నెల రాశి ఫలితాల్లో మనం చెప్పుకుందాం ఎందుకంటే ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు ఆల్మోస్ట్ నెల మంత్ ఎండింగ్లో గురువుగారు మారుతున్నారు కాబట్టి ఆ విశేషాలన్నీ కూడా జూలై నెలలో తప్పకుండా మనం చెప్పుకుందాం రాశి ఫలాల కార్యక్రమంలో ఇప్పుడు సింహరాశి ఫలితాలు గురువుగారు ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు గురువు గురువుగారు ఆరింటి సంచారం చేస్తున్న అంటే ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు సింహం కన్యా తుల ఉత్సకం ధనుస్సు మకరం ఆరో రాశిలో చేస్తూ ఉన్నారు మకరంలో ఎలా చేస్తున్నారు తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు అసలు ఒరిజినల్గా గురువుగారు సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు అంటే ఐదో వాడు ఐదు ధనస్సు మకరం కుంభం మీనం మేషం మీనం అంటే అది ఎనిమిదవ వాడు కూడా అవుతాడు మనకి అంటే ఇక్కడ ముఖ్యంగా మనం ఎందుకు చెప్పుకున్నానంటే ఈ విశేషాన్ని సింహం కన్యా తుల వృష్టికం ధనస్సు మకరం కుంభం మేనం అంటే ఎనిమిదో వాడు సింహరాశికి ఎనిమిదవ రాశి యొక్క అధిపతి గురుగారు అవుతాడు ఎనిమిదవ రాశి వాడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అందుకు చెప్పొచ్చాను ఇవన్నీ కూడా ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు కానీ ఈ మూడు రాశ్యాధిపతులు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఉంటే అంటే ఆరువాడు ఎనిమిదిలో ఉన్న ఎనిమిదివాడు ఆరులో ఉన్న పన్నెండు వాడు ఎనిమిదిలో ఉన్న పన్నెండు వాడు ఆరులో ఉన్న ఇట్లా ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటే అవి శుభ పరిణామాలని ఇస్తారు అని చెప్పిన శాస్త్రం నాపక్కడి పురాణం కాదు శుభ ఫలితాన్ని వాళ్ళు ఇస్తారు తప్పకుండా కాబట్టి ఇప్పుడు ఈ ఎనిమిదో ఎనిమిదో ఇంటి వాడు ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువుగారు ఎన్ని వ్యతిరేకమైనటువంటి యొక్క విశేషాలు డెట్రిబ్యూట్ అయినప్పటికీ కూడా అంటే మకరంలో నీచిపడి ఉన్నప్పటికీ తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ ఆరింట్లో ఉండటం అనేటువంటిది ఎనిమిది వాడు ఆరులో ఉండటం అనేటువంటి యొక్క విశేషం మూలంగా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని గురువుగారు సింహరాశి వారికి ఇవ్వబోతున్నాడు అది విశేషం అంతేగాని వాడు ఏ తామ్రమూర్తి అండి ఆరింట ఉన్నాడు అండి ఏం మగరంలో నీచిపడిపోయినాడండి ఏముందండి గురువు యొక్క మనకి వ్యవహారం అంటే పన్న ఎనిమిది వాడు ఆరులో ఉండడం ఒక విశేషం కాబట్టి మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మీరేం పెట్టుకోవాల్సిన పని లేదు అలాగే శని శని కూడా ఆరింటి సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు వాడు ఆరింట్లో ఉన్నాడు సింహరాశి వారికి ఆరువాడు ఆరింట్లో ఉన్నాడు అది పెద్ద గొప్ప విశేషమేం కాదు కానీ అక్కడ ఇంకో విశేషం ఉంది శని సంచారానికి ఏమిటండి ఆ విశేషము అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని సింహరాశి వారికి ఏదాలు అయిపోయాయి ఈ విషయం చెప్పు ఉంటే సరిపోయింది ఇక మిగతావన్నీ అక్కర్లా సువర్ణమూర్తిగా ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నాడో శని సంపూర్ణమైనటువంటి యొక్క ఆ సంచారం చాలా బాగా ఉంటుంది సంపూర్ణ యోగదాయకుడు అని చెప్పాలి శుభ ఇస్తాడు అని చెప్పని చెప్పాలి కాబట్టి గురువు గారు ఆ విధంగా బాగా ఉన్నాడు శని అసలు విధంగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి బాగుంది గురుశనుల యొక్క సంచారం సింహరాశి వారికి చాలా బాగా యోగదాయకంగా ఉన్నది అని మనం చెప్పుకోవాలి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహు సంచారం లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహు పదకొండిట అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది సింహ సింహరాశి గురించి మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు సింహరాశికి ఈ మిథున రాశి అవుతుందండి లాభరాశి అవుతుంది కాబట్టి లాభంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు మిథునంలో వాడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నా మనకేం ఇబ్బంది లేదు ఎందుకని లాభంలో ఉన్నాడు కదా కాబట్టి లాభంలో ఉండేటువంటి యొక్క రాహువు సంపూర్ణ శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని సింహరాశి వారికి మనవి కాహు రాహు సంచారం బాగా ఉంది కేతు యొక్క సంచారం ఎలా ఉంది కేతువు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు అంటే మూడు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువుకి ఐదో స్థా ఐదో ఇంటి సంచారం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవి సంచారం వృషభం మిథునాల్లో సంచారం చేస్తూ ఉంటాడు వృషభ మిథునాల్లో సంచారం అంటే పది పదకొండు స్థానాల్లో సింహరాశి వారికి సంచారం చేస్తూ ఉంటాడు అంటే మరి పదో స్థానం పదకొండవ స్థానం రెండూ కూడా రవికి చాలా యోగదాయకమైనటువంటి యొక్క స్థానాలు కనుక అసలు రాశి అధిపతి రవి ఆ రవి పది పదకొండు స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటే సంపూర్ణం నూటికి నూరు పాళ్ళు కూడా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని అంటే లాభాన్ని ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని లాభాన్ని ఇస్తాడు రవి సింహరాశి వారికి సింహరాశికి అధిపతి అయినటువంటి యొక్క రవి ఆ రెండు ఇస్తాడు ఆరోగ్యం బాగా ఉంటే చాలుటండి ఆరోగ్యం బాగా ఉంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా మనం లక్షలు కోట్లు మిద్దలు ఎన్నో ఉంటాయి కానీ ఆరోగ్యం ఏమీ సరిగా ఉండదు చెంచా కంటే ఎక్కువ తాగడానికి వీలు లేదండి అంటారు ఈ ఏం చేసుకుంటే వాడు అడవిడన్నీ కూడా అంటే అన్ని భాగ్యాల్లోకి గొప్ప భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్యం ఉంటే మిగతా భాగ్యాన్ని మనం ఆనందించగలుగుతాం అనమాట అనుభవంలోకి వస్తాయి అసలు ఆరోగ్య భాగ్యం లేకపోతే ఎన్ని భాగ్యాలున్నాద అటువంటి ఆరోగ్య భాగ్యాన్ని రవి మీకు ఈ యొక్క జూన్ నెలలో చమురాశి వారికి అద్భుతంగా ఇవ్వబోతున్నాడు సంచారం చాలా బాగా ఉంది కుజ సంచారం ఒకటి నుంచి పద్దెనిమిది దాకా కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తదుపరి నెలాఖరి వరకు కూడా మేనంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుంభరాశి సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు తర్వాత అష్టమ స్థానానికి వెళ్తాడు సప్తమంలో ఉన్నప్పుడు పర్వాలేదు కానీ అష్టమంలో ఉన్నప్పుడు అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా ఈ యొక్క సింహరాశి వారు కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో మీరు లాగై చక్కగా వినండి తప్పకుండా వినండి అని నా మనవి కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి తర్వాత శుక్ర సంచారం ఏ విధంగా ఉంది శుక్ర సంచారం శుక్రుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు వృషభ రాశి ఇదిగో ఈ సింహరాశి వారికి రా ఏమవుతుందండి పదో రాశి అవుతుంది పదో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు పదో రాశి వాడు పదో రాశిలోనే సంచారం చేస్తున్నాడు సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు శుక్ర సంచారం అలాగే బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం బుధుడు మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు అది లాభరాశి అంటే లాభాధిపతి లాభంలోనే సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క సింహరాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి మీకు రవి బాగా ఉన్నాడు కుజగ్రహం కొద్దిగా సామాన్యంగా ఉన్నది కాబట్టి అవి చదువుకోమని చెప్పిన అన్నా అలాగే శుక్రగ్రహ సంచారం బాగా ఉంది ఇప్పుడు బుధగ్రహ సంచారం కూడా లాభంలో చాలా బాగా ఉన్నది తర్వాత ఈ సంచారాన్ని బట్టి మనం చెప్పుకునేది ఏంటంటే మరి విద్యార్థులకి బాగా ఉన్నది విద్యార్థులకి ఇంకా కొద్దిగా కాస్త వాడు కృషి చేయాలి కృషి చేస్తే రాణిస్తారు మంచి మార్కులు ఈ సెట్లలో ప్యాస్ అవ్వడం జరుగుతుంది ఎంసెట్టు ఈ సెట్ ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్లో ప్యాస్ అవుతారు మంచి మార్కులు వస్తాయి కొంచెం శ్రద్ధ వహించాలి కొంచెం శ్రద్ధ పక్కదారి పట్టినట్టు కనపడుతుంది సింహరాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ఒక పట్టుదలతోటి సాధించాలి అలాగే వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు తర్వాత ఉద్యోగస్తులకి పర్వాలేదు వాళ్ళకి కూడా రవి యొక్క అనుగ్రహం మొదటి నుంచి బాగానే ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది కళాకారులకి తర్వాతనేమో స్త్రీలకి ముఖ్యంగా చాలా బాగా ఉంది ఎందుకంటే శుక్ర శుక్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది కాబట్టి తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్ఎండ్ సెక్షన్లో ఉండే వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది మంచి మంచి విశేషాలు కనిపెడతారు అలాగే మన దేశంలో కూడా ఈ వ్యాక్సిన్లన్నీ కూడా పురోభివృద్ధి చెందుతాయని చెప్పనని చెప్పుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దీన్నే తీసుకుందాం మాసాధిపతులను తీసుకుందాం మఖానక్షత్రం మఖానక్షత్రానికి మాసాధిపతి రాహు అవుతాడు రాహువు కొద్దిగా కాస్త ఆలస్యం అవుతుంది ప్రతి కూడాను మొండివాడు కూడాను అయితే మొండిగా దీక్షతోటి పట్టుదలతోటి కార్యక్రమాన్ని మీరు సాధించాలి ఈ రాశిలో ఈ మాసాధిపతి మఖానక్షత్రం వారికి రాహువు కాబట్టి దుర్గా స్తోత్రం తప్పకుండా చదువుకోండి తర్వాత ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యనారాయణమూర్తివాన్ని అనుగ్రహం పొందండి శ్రీ శార్వరినామ సంవత్సరానికే దేవత భాస్కరుడు కాబట్టి ఆ భాస్కరుని ఆ సూర్యనారాయణమూర్తివాన్ని ప్రార్థన చేయండి ఉబ్బ నక్షత్రం వారికి కేతువు అధిపతిగా ఉంటాడు కేతువు గురించి ఆధ్యాత్మికవాది ధార్మిక సంస్ ధార్మికమైనటువంటి యొక్క లక్షణాలు ఉంటాయి కాబట్టి పొబ్బా నక్షత్రం వారికి కేతు అధిపతిగా ఉన్నాడు కాబట్టి కేతువుకి సూర్యారాధనే ప్ర ముఖ్యంగా చెప్పారు కాబట్టి సూర్యుని ఆరాధన ఆదిత్య ఉదయం కానీ సూర్య అష్టోత్తరం చదువుకోవటం కానీ సూర్యుడికి ఎదురకుండా నిలబడి ఓం నమ అని అనుకోవటం కానీ ఇవన్నీ కూడా చేయండి తప్పకుండా పొబ్బా నక్షత్రం వాళ్ళకి కేతు అధిపతి తర్వాత లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి తర్వాత ఉత్తరా నక్షత్రం వారికి ఉత్తర ఒక పాదం ఈ సింహరాశిలో ఉంటుంది ఉత్తరా నక్షత్రం వారికి శని మాసాధిపతి ఈ నెలలో జూన్ నెలకి అందువలన వాళ్ళ తగ్గం కార్యక్రమాలు కొద్దిగా మందంగా సాగుతూ ఉంటాయి స్పీడ్గా ఉండదు అయితే అల్టిమేట్గా కార్యక్రమాలు పూర్తి అవుతాయి కానీ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటాయి అందుకోసం చెప్పాను మీరు శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాను సంభూతం తం నమామి నీశ్వరం అది ఒక ఇరవై సార్లు చదువుకోండి అలాగే ఆదిత్యహృద స్తోత్రంగాని అష్టోత్రం కానీ చదువుకోండి మంచి ఫలితాలు లభిస్తాయి అదృష్ట సంఖ్య వీరికి ఒకటి తర్వాతనేమో మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధవారాలు ఇవి కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి ఈ నవగ్రహాలు కూడా ఏకాద స్థానంలో లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఈ యొక్క రాశివారికి సంప్రాప్తి చేయాలని చెప్పి పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగనోభవంతు స్వస్తి